निवेदा टीवी मिशन को शुभाकांक्षा सुभाषित कार्यक्रम स्वागत ने सुभाषित एंत विशेष दीन उद्योग उद्योग आशंवा ये रकम उषय जो सारी मन सुभाषित श्लोका चलकनी तदपरी भाव मरी व्याख्यान अम्लानो बलवान सूरः छाये वानुगतः सदा सत्यवादी मृदुर्दान्तः स राजवसतिं वसतिं वसेत् अनगा तोंदरगा अलसिपोनिवारु शारीरकंगा बलाढ्युलु धैर्यवंतुलु नीडला वेंट उंडि एल्लप्पुडू रक्षण कल्पिंचेवारु సత్యవాదులు మృదు స్వభావం కలిగిన వారు ఆత్మ సంయమనం కలిగిన వ్యక్తులు రాజాశ్రయం పొందదగిన వారు ఈ శ్లోకం యొక్క కాలం చాలా పురాతనమైనది కాబట్టి అప్పటి కాలమాన పరిస్థితిని బట్టి రాజాశ్రయము అన్నటువంటి పదం వాడటం జరిగింది దానిని मन ने समकालीन व्यवस्था समन्वय से रक्षण लेदा इतर शाखल एक्डते अप्रमता अवसर आटकोस्ते रक्षण प्रती उद्योग की एवरते ఒక సంస్థలో లేదా ఒక వ్యవస్థలో ఉద్యోగాన్ని కుదురుకుంటాడు అందరికీ ఉండవలసిన లక్షణం ఒకసారి మనం పరిగణించినట్లయితే ఇక్కడ ఎవరికైనా ముఖ్యంగా కావాల్సింది తొందరగా అలసిపోకపోవడం తొందరగా అలసట రావడం మొదలుపెట్టింది అనుకోండి ఆ అలసట వల్ల ఆ వ్యక్తికి నిద్ర రావడం నిస్సత్తువు కలగడం ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకోవాలనేటువంటి ఆలోచన కలగడం జరుగుతుంది ఒక వ్యక్తి కనీసం 8 నుంచి 10 గంటల పాటు ఉద్యోగం చేయాలనుకుంటే కనీసం ఆ 8 నుంచి 10 గంటల పాటు అయినా అలసటకి దూరంగా ఉండి అతను కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే తన యొక్క పని చురుగ్గా తిమురుతుంది అలాగే సాటి ఉద్యోగులను ఉన్నతాధికారి దృష్టిలోను కూడా అతను చక్కని పేరు తెచ్చుకుంటాడు అందుచేత అతి ముఖ్యమైన మొదటి అంశం అలసట తొందరగా రాకపోవడం ఇక శారీరకంగా బలాక్షణం శరీరం ఎల్లప్పుడూ కూడా బలంగా ఉండాలి అందుచేతనే మనకి పూర్వం వ్యాయామాన్ని కూడా విద్యలో ఒక భాగంగా నేర్పేవారు నేటి సమాజంలో ముఖ్యంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఈ వ్యవస్థ ఊపందుకున్న తర్వాత అపార్ట్మెంట్లలోను ఇళ్లలోను ఈ పాఠశాలలు నిర్వహిస్తూ పిల్లలకు సరైన ఆట స్థలం లేకుండా వారికి శరీరానికి ఏ రకమైన శ్రమ లేని పరిస్థితుల్లో విద్య పట్లే గంటల తరబడి ఉదయం వెళ్ళిన పిల్లలు సాయంత్రం 7 గంటల వరకు అంటే సుమారు 12 గంటలు పాటు ఆ యొక్క విద్యాలయంలోనే ఉండడం పూర్తిగా వారి యొక్క కళ్ళు చెవులు అలాగే మెదడు తప్ప ఇంకా ఏ ఇంద్రియము కూడా శ్రమపడేటువంటి వీలు లేకుండా విద్యాలయాల్లో సెలబస్ ఉండడం
పోటీ తత్వం వల్ల వారిలో ఒత్తిడి బాగా పెరిగిపోవడం ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయో శరీర శ్రమ లేదే లేదు సరిగ్గా మానసికంగా కూడా వాళ్ళు నిర్బలులవుతారు అందుచేత తల్లిదండ్రులు అలాగే విద్యాలయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క యాజమాన్యం ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఈ వ్యాయామం వారికి అలవాటు చేయాలి ఎందుచేతనంటే బాల్యావస్థ నుండి విద్యతో పాటుగా శారీరక వ్యాయామం చేసినట్లయితే వారి శరీరము బలంగా తయారవుతుంది బలమైన శరీరము దృఢమైనటువంటి మనస్థితికి కారణభూతమవుతుంది కాబట్టి ఈ శారీరకమైనటువంటి బలం అనేది ఏ ఉద్యోగానికైనా ఏ వ్యవస్థకైనా అత్యంత ముఖ్యం ఎందుచేత అలసిపోయేవాడు శరీరంలో బలం లేనివాడు కనుక ఉన్నాడనుకోండి వాడు తొందరగా నీరసపడతాడు అనారోగ్యానికి గురవుతాడు ఇక ధైర్యవంతులు ధైర్యం అన్నది ఏ వ్యవస్థకైనా అత్యంత ముఖ్యమైనటువంటి ఎందుచేతనంటే ధైర్యవంతుడు ఏ రకమైనటువంటి సానుకూలమైన పరిస్థితి లేకపోయినప్పటికీ కేవలం ధైర్యవంతుడు కాబట్టి ధైర్యము అనేటువంటి గుణం చేత సానుకూలమైన పరిస్థితులు కల్పించుకోగలుగుతాడు అంతేకాక మనోధైర్యం కలిగి తన రోజు వస్తుంది తనకు సమయం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఎల్లప్పుడూ కూడా సానుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది నీడలా వెంట ఉండి ఎల్లప్పుడూ రక్షణ కల్పించేవారు ఇది ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోను అలాగే ఈ నేతలకు సంబంధించినటువంటి వ్యక్తిగత రక్షణ సిబ్బంది అలాగే రక్షణ శాఖ అనగా డిఫెన్స్ వీరందరికీ అతి ముఖ్యం ఎందుచేత ఎల్లప్పుడూ కూడా వారి యొక్క ఉన్నతాధికారులను అంటిపెట్టుకుని నీడలా ఉంటూ వారికి ఎల్లప్పుడూ కూడా రక్షణ కల్పించాలి ఎందుచేత నాయకుడు లేదా అధికారి మన వైదిక ధర్మం ప్రకారంగా సాక్షాత్తు దైవస్వరూపం అని చెప్పబడతాడు ఎందుచేత అతను మనందరికీ ఉపాధి కల్పించడమే కాకుండా మన చేత ఒక అర్థవంతమైన పని చేయిస్తున్నాడు ఒక అవకాశాన్ని మనకు ఏర్పాటు చేశాడు అటువంటి అవకాశాన్ని కల్పించిన కారణంగా వారికి మనం రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అంతేకాక సత్యవాదులు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం ఎల్లప్పుడూ కూడా వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో అలాగే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సిబ్బందితోనూ అసత్యమైనటువంటి ప్రవర్తన చేయరాదు అసత్యవాదిగా ఉన్నవాడు విశ్వాసాన్ని కోల్పోతాడు ఎందుచేత అసత్యమైనది ఎప్పటికైనా బయటపడాల్సిందే నేడు అసత్యం ద్వారా మనం తప్పించుకున్నాం అనుకోండి అక్కడితో అంతమవుతుందిగా రేపు అన్నదాన్ని మనం మాట్లాడింది అసత్యం అని తెలిసిన తర్వాత మన పట్ల గౌరవం ఎవరికి ఉంటుంది ఎక్కడ ఉంటుంది విశ్వాసాన్ని కూడా కోల్పోతాం అంతేత ఎల్లప్పుడూ సత్యవాదిగా ఉండాలి అలాగే మృదు స్వభావము కలిగి ఉండాలి మృదు స్వభావము అంటే ప్రతిదానికి కూడా ఉద్రేకపడరాదు మాటలో ప్రవర్తనలో మృదుత్వం ఉన్నట్లయితే అందరికీ ఇష్టులవుతాం ఎప్పుడైతే అందరికీ ఇష్టులవుతామో అందరూ మనల్ని గౌరవిస్తారు ప్రేమిస్తారు అలాగని శత్రువు పట్ల మృదు స్వభావం చేయడం అనేది ధర్మం కాదు ఎందుచేత శత్రువు నుంచి మన యొక్క అధికారులను లేదా నాయకులను అలాగే వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ఆ ఉద్యోగికి ఉంటుంది కాబట్టి మన యొక్క వ్యవస్థకు లేదా మన యొక్క అధికార గణానికి హాని చేకూర్చే వారి పట్ల కఠినమైన దృక్పథం ఉండాలి కానీ మన వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మన వ్యవస్థకి ఉపయోగపడేటువంటి బయట వ్యక్తులతోనూ వ్యవస్థలతోనూ కూడా మృదువుగా ఉండాలి ముఖ్యంగా సంభాషణ ఎందుచేతనంటే అనేక రకమైనటువంటి కార్యములు కేవలము మృదు భాషణము ద్వారా
मन की सिद्धिस्ट चार मी उद्रेक चला गटाड़ चिराकोड़े आट तीर वाल जगे पर्व पाड़चेक मैं गमस्त अंदेत मुद स्वभाव उद्योग कावास अति मुख्य लक्षण अंटे मुख्य आत्म संयमन बैलेंस ऑफ माइंड बैलेंस ऑफ थॉट अति मुख्यमंत्रेत एक्त मन चयो ये रक मन प्रवर्ति दाने पट मन की अवगाहन आ क्रमशिक्षण संयम तो कूड़न व्यवहार मन चलते मन अपजय पे अवकाश तक एलू आत्म संयम तो आत्म संयम लेने वो एक्ना इबंध पाले अवकाश मन गमस्ट चाल मंदी को अनवसर కుటుంబ సభ్యుల పట్ల తమ చుట్టూ ఉన్నటువంటి సమాజం పట్ల అనవసరంగా వారి యొక్క కోపాను వారి యొక్క అయిష్టతను సంయమనం వహించకుండా ప్రదర్శిస్తే దాని తర్వాత రాబోయే పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే బయటపడుతూ अवसर लेने सदर्भा तम तुम नियंत्रु विजया की चला सुलभंग मार्गा निर्मितुगल अंतका वो आश्रय पड़े नायक उद्योग व्यवस्था अधिकार गण दी चक्ने पेर संपादी वो चिस्थाई लेदा चला सुदीर्घ आयुक्त उद्योग आयुक्त व्यापारा व्यवहार चक्कर अंदेत यह लक्षण उवनी चला जाग्रत अंदेत इवी लेने वो चला सुलभंग वो अपजया की गुरी लेदा अपनिंद पार्टी इधे गमन विषय అందుచేత ముఖ్యంగా ఆత్మ సంయమనము మృదు స్వభావము శారీరక దృఢత్వము అలాగే అలసిపోయినటువంటి తత్వము కలిగిన వాళ్ళు విజయానికి చాలా సమీపంలో ఉంటారు లేదా విజయం పొందడానికి అర్హులే ఉంటారు ఇది చక్కనైనటువంటి విషయాన్ని మనకు తెలియజేసినటువంటి ఆ యొక్క పెద్దలకు विद्वांस नमस्कू स्वस्ति।